ప్రైజ్లాడ్. మీ అందరికీ దేవుని నామన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కనను 10,000 మంది కూడినను, అపాయం నీ అద్దకు రాదు. కీర్తనలు 91:7. ప్రేమని దేవుని బిడ్డారా, దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్న మాట. ఈరోజు ఒకసారి ఆలోచించడం ప్రారంభించండి. నీ పక్కన 1000 మంది పడిపోయినా కానీ, నీ కుడి పక్కన 10,000 మంది కూడినా కానీ, అపాయం నీ దగ్గరకు రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనాను, ఎటువంటి స్థితిలోనైనా అపాయం నీ దగ్గరకు రాకుండా నేను కాచి కాపాడుతానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు ఎవరికి దేవుడు అపాయం రాకుండా చూస్తాడు, అలాగే ఎవరికి దేవుడు ఈ వాగ్దానం చేయడం ప్రారంభిస్తున్నాడని మనం చూడగలిగితే 91వ కీర్తనలోనే అదే అధ్యాయంలో 1వ వచనం చూడగలిగితే మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతా ఉంటుంది. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రయించేవాడు అని రాయబడి ఉంది. ఈ అధ్యాయం మొత్తం కూడా ఎవరి కోసం రాయబడుతుందంటే మహోన్నతుని చాటు నివసించే వాడి కోసం రాయబడుతున్న మాట. ఎవరైతే మహోన్నతుని చాటు నివసిస్తారో వానికి ఈ యొక్క మాటలన్నీ, అనగా ఈ వాగ్దానాలన్నీ వర్తిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయం మొత్తం వర్తించడం ప్రారంభిస్తూ ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటు అనగా మహోన్నతుడైన దేవుని చాటుకి ఎవరైతే వస్తారో అప్పుడు అపాయం రాకుండా ఆయన చూస్తాడు. అలాగే సర్వశక్తి నీడని ఎవరైతే విశ్రయిస్తారో అప్పుడు వారి యొక్క అపాయం రాకుండా దేవుడు చూస్తాడు. దేవుడు మహోన్నతుడని సర్వశక్తి మంత్రుడని ఎవరైతే గ్రహిస్తారో, అలాగే ఆయన చాటును నివసించడానికి ఎంతమంది అయితే ప్రయత్నం చేస్తారో వారితో దేవుడి వాగ్దానం చేయడం ప్రారంభిస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డారా, ఎంతవరకు కూడా మీరు దేవుని ఆశ్రయించట్లేదా? ఎంతవరకు కూడా మీరు దేవుని యొక్క సర్వశక్తి నీడని నివసించట్లేదా? అయితే గుర్తుపెట్టుకోండి, అపాయం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుని మీద విశ్వాసం కలిగి, దేవుని భక్తి కలిగి, ఆయన మహోన్నతుడైన దేవుడిని గ్రహించడం ప్రారంభిస్తే ఆయన నీ కాపుదలని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అపాయం నీ దగ్గరకు రాకుండా చూస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక మీదటినైనా దేవుడిని ఆశ్రయించకుండా, దేవుని నివాసం చేయకుండా ఉంటున్నావేమో, నీ మనసు మార్చుకోవడం ప్రారంభించు. దేవుడు తప్పక నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుడి వాగ్దానం నీ పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలైనా. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి ప్రభు. నేరుగా నేను ఈరోజు మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి విరాధిస్తోద్రా. అపాయం నీ దగ్గరకు రాకుండా నేను చూస్తానన్నారు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ దగ్గర రాదు మీరు చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఎప్పుడు రాదో కూడా స్పష్టంగా మీరు చెప్పారు నాయన. మహోన్నతుని చాటు నివసించేవాడే ఎలాగ ఉంటాడు అంటే, సర్వశక్తిని ఆశ్రయించు వాడికి పట్ల నేనైనా అయ్యా మీరు మేలు చేస్తానని, అపాయం వారి పట్ల రాదని మీరు స్పష్టంగా మీరు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. నిబిడలు కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ప్రభు ఈ రీతిగా జీవించడానికి సహాయం తెచ్చండి, బలపరచండి, స్థిరపరచండి. నేను ఆశ్రయించే బిడ్డలుగా ప్రతి బిడ్డను కూడా మీరు మార్చమని ప్రభు, ఆ ప్రతి బిడ్డను ఉత్తేజపరచడానికి ఈరోజు మీరు మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్థుతులు చెప్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరును గాక. ఆమెన్. మంచిది. వందనాలు. ప్రైజ్ లార్డ్.